ఏంటి హనుమంతు, పొలం పనులు ఎక్కడిదాకొచ్చాయి? ఏం పొలం పనులన్నా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈసారి పొలం మొత్తానికి నీళ్లు టైంకు పెట్టాను, అయినా అర్థం కావట్లేదు. విత్తనం నాణ్యతగా లేదు, పిలకలు కూడా ఎక్కువగా రావట్లేదు. నాకు తెలిసి ఈసారి నష్టమే అనుకుంటా ఇంకా నా పొలానికి. చూడన్నా పొలం అంతా ఎలా ఎండిపోయిందో, ఈసారి కంకులు కూడా సరిగ్గా రాలేదు. ఏంటో అన్న, ఈసారి నా పొలం మీద అయితే నమ్మకాలు పోయాయి. ఇంతకీ నీ పొలం పరిస్థితి ఎలా ఉందన్నా? మరి అప్పు పరిస్థితి ఏంటి హనుమంతు? అప్పు సంగతి తీసి పక్కన పెట్టన్నా, ఈసారి వడ్డీ కూడా కట్టలేనేమో. ఇదివరకు నీటి సమస్యలు ఉండేవే కాదు, ఇదివరకు కంకికి విత్తనాలు అధికంగా వచ్చేవి, వాటి నాణ్యత కూడా చాలా బాగుండేది. మనకు నీటి అందుబాటు ఎప్పటి నుంచి అయితే తగ్గిందో, పొలం సమస్యలు అప్పటి నుంచి పెరగటం మొదలయ్యాయి. నీరు సకాలంలో అందక పోయిన ఏడాది పంటంతా నష్టపోయిందన్న. ఏంటి హనుమంతు, దిగాలు కూర్చున్నా, నీ సమస్య ఏంటి? నీకు కూర్చో గోపన్న, నీకు తెలియదే ఉంది పంట సమస్య. నీరు అందలేదు, పంట చేతికి రాలేదు. ఏదైనా సలహా ఉంటే చెప్పొచ్చు కదన్నా. మీరేం దిగాలు పడకండి, మొదట్లో కూడా నాకు ఇలాంటి పంట సమస్యలు చాలా ఎదురయ్యాయి. ఏం చేయాలనో తోచేది కాదు. మా స్నేహితుడు నాకు కిసాన్ కాల్ సెంటర్ గురించి చెప్పాడు. తర్వాత నేను వాళ్ళని సంప్రదించాను. వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు నేను పాటించాను. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. ఏ సమస్య లేకుండా మీ పంట సాగు చేసుకోండి. హలో, కిసాన్ కాల్ సెంటర్, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓకే, మీరు ఒక పని చేసేయండి, రేపు మార్నింగ్ 9 గంటలకు మీరు ఒకసారి మా కిసాన్ కాల్ సెంటర్ దగ్గరికి వస్తే మీకుండే ప్రతి సమస్యకి పరిష్కారం తెలుస్తుంది. అట్లే మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకురండి. ఓకే, రేపు పొద్దున వచ్చేసేయండి మీరు. సరే అండి. రైతులు తమ కాలాన్ని, శ్రమని, ఇంకా వనరులని ఖర్చు చేసి తమ పొలాలకు నీరు అందేలా చేస్తారు. అది పంట మొలకెత్తి పెరిగి మంచి ఉత్పత్తి రావాలి అని. అయితే అక్లిష్టమైన కాలం మొక్కకి చాలా కీలకమైంది. ఆ స్లాక్ కాలం ఎక్కువ ఉంది అంటే అర్థం మొక్కకు ఒత్తిడి ఉన్నట్టు. దానితో మొక్క యొక్క కార్యకలాపాలు నిదానంగా ఆగిపోతాయి. ఒత్తిడి వల్ల మొక్కల పెరుగుదల ఇంకా అభివృద్ధి రెండూ క్షీణిస్తాయి. నీటి సరఫరా మళ్లీ మొదలు పెట్టినా సరే మొక్కల ఎదుగుదల మొదలవ్వటం అంత తేలికేం కాదు. పైగా ఒకవేళ మొదలైనా దాని అభివృద్ధి సరిగ్గా ఉండదు. సంపూర్ణ అభివృద్ధి కోసం మొక్కలకి ఎప్పుడు తేమని అందించటం చాలా అవసరం. ఉపయోగించుకోలేకపోతుంది. నీటిలో ఎక్కువ భాగం ఆవిరైపోవడము, లేక వృధాగా ప్రవహించిపోవడము, లేక మొక్కలకి అదనంగా కిందకి ఇంకిపోవడమో జరుగుతుంది. అందుబాటులో ఉన్న నీటిని ఉపయోగించుకోవడానికి అవి చాలా సంఘర్షణ పడాల్సి వస్తుంది. రైతుల ముందు మరొక పెద్ద సవాలు వాళ్లు మొక్కలకు వేసే ఖరీదైన ఎరువుల మిశ్రమం. ఈ ఎరువుల మిశ్రమం నీటిలో కలిసినప్పుడు మాత్రమే వేర్లు వాటిలోని పోషకాలను పీల్చుకోగలుగుతాయి. తక్కువ తేమ ఉన్నప్పుడు ఈ పోషకాలు సరిగ్గా కరగలేవు. దానితో మొక్కలు వాటిని పీల్చుకోలేవు కూడా. దీనితో పంట పెరుగుదలకి లోపం ఏర్పడుతుంది. రైతులకి ఉండే మూడవ సవాలు మట్టి యొక్క సారం. పోరస్ మట్టిలో వాయు సరఫరా అధికంగా ఉంటుంది.
ఇది ఉపయోగకరమైన సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ సూక్ష్మజీవులు మంచి పంటని అందించడానికి ఉపయోగపడతాయి. సరైన తేమ శాతం లేకపోవడం వల్ల రైతుకి తను వాడే విత్తనాల్లో 20% మరియు ఎరువుల్లో 50% కంటే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ పదార్థం దీన్ని వ్యవసాయానికి అనుగుణంగా తయారు చేశారు. ఇది పంట అవసరాలను బట్టి నీటిని పోషకాలను శోషించటం, వాటిని నిల్వ ఉంచటం మరియు వాటిని మళ్లీ మొక్కకి అవసరమైనప్పుడు అందిస్తుంది. నాట్లు వేసే సమయం లేదా విత్తే సమయంలో వాడడం వల్ల జెబా దాని బరువు కంటే 400 రెట్లు ఎక్కువ నీటిని శోషిస్తుంది. తరువాత పంట ఎదుగుదల ప్రక్రియలో ఎప్పుడైతే బెట్ట వాతావరణం పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు నీటిని మరియు కరిగిన పోషకాలని మొక్కలకి అందజేస్తుంది. స్టార్చ్ తో తయారవడం చేత జెబా మొక్కల అవశేషాలలాగా మట్టిలో జీవ అధోకరణ జరిగి మట్టి యొక్క సేంద్రియ ఎరువులను మెరుగుపరుస్తుంది. మట్టిలో జెబాకి వలలాంటి నిర్మాణం ఉంటుంది. ఇది నీటిని ఆకర్షించి దాన్ని పట్టి నిల్వ ఉంచడంలో సహాయపడుతుంది. ఇది తేమని బదులుగా బంధించి ఉంచుతుంది. ఈ బంధం వేరుల శోషణ శక్తి కంటే బలహీనంగా ఉంటుంది. నీటిని అవసరం వచ్చినప్పుడల్లా మొక్కల వేరులు నీటిని జెబా సహాయంతో పొందుతాయి. జెబా రైతులు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం అందించి వారు అభివృద్ధి అయ్యేలా చేస్తుంది. 2 నీటిపారుదల చక్రాల మధ్య ఉండే పొడి కాలంలో మొక్కలు ఒత్తిడికి గురైనప్పుడు జెబా దానిలో నిల్వ ఉంచిన నీటిని అందజేస్తుంది. ఒత్తిడి తగ్గడం చేత పంట ఎదుగుదల బాగుంటుంది. తేమతో పాటు జెబా వేరు మండలంలో కరిగిన పోషకాలను కూడా పట్టి నిల్వ ఉంచుతుంది. ఒకవేళ జెబా వాటిని పట్టి నిల్వ ఉంచకపోతే వీటిలోని ఎన్నో పోషక తత్వాలు పోయి ఉండేవి. నాట్లు వేసే సమయంలో వేరుల మండలంలో వేయాలి. ప్రతి ఎకరానికి 5 కిలోల మోతాదు వేయాలి. మట్టి నుండి పోషకాల వడపోతను నిరోధిస్తుంది కాబట్టి ఇది పర్యావరణానికి అనుకూలం కూడా. ఇది ప్రయోజనకరమైన సూక్ష్మ జీవులు పెరగడానికి సహాయపడుతుంది. ఇది మట్టి దృఢత్వాన్ని తగ్గించి నేల సజ్జిత్రతను మెరుగుపరుస్తుంది. జీవ శైథిల్యతతో మట్టిలో కలిసిపోయిన కారణంగా ఇది పర్యావరణానికి చాలా మంచిది. సేంద్రియ బాగ్ ఆయ యా బాగేలా ఉన్నాళ్ళమధ్ది బిల్కుల్ పాణి నవత సాధారణ కమీత కమీ దివసాలా 5-1 లీటర్ పాణి మిళేల్ ఎవడోచ్ పాణి శిల్లక హోత మాజ్యాకడ తరీ మీ బరత్స వికత్స పాణి ఘేవున్ వాపరలా आणि त्याबरोबर UPL चं एक प्रॉडक्ट आलं आहे जेबा म्हणून, ते मी डाळिंबासाठी वापरलेलं आहे. त्याचं काम त्यांनी पाणी धरून ठेवण्याची त्याची कॅपॅसिटी आहे आणि त्या जेबा प्रॉडक्टमुळे डाळिंबाला हळूहळू पाण्याची रिक्वायरमेंट जी लागत होती ती कमी पाण्यात दिली गेली आणि त्या जेबा प्रॉडक्ट इतकं चांगलं निघालं का ते माझं फळ डोळ्याला बघायला मिळतं. कमी जे केलेला खर्च तो फिटला आहे. म्हणजे मी प्रत्येक शेतकऱ्यांना असं मी म्हणतो त्यांनी वापरावं, जरूर वापरावं. हे प्रॉडक्ट खूप चांगलं आहे आणि मी ज्या प्लॉटला वापरलं नाही तिथं फळ अजिबात आले नाही आणि जिथं वापरलं तिथं भरपूर फळधारणा झाली. तरी ह्या प्रॉडक्टबद्दल प्रत्येक शेतकऱ्यांनी वापरायला काहीच हरकत नाही. हे UPL प्रॉडक्ट आहे आणि याची किंमत पण खूप आहे, ते का फार कमी आहे. पाण्याला धरून ठेवणारे हे आहे, त्यामुळे दुष्काळातसुद्धा याचा फार मोठा मदत मिळते आपल्याला.